బాబుగారు బయటికి వచ్చి జైలు నుంచి దాదాపు 3-4 రోజులు అవుతుంది అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలవలేదు పరామర్శించలేదు కనీసం ఫోన్ చేశారా ఫోన్ లో పరామర్శించారా అనే దానికి కూడా ఎటువంటి అధికారి ప్రకటన లేదు కారణం ఏంటంటే ఆయన ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు వరుణ్ తేజ్ వివాహ నేపథ్యంలో ఆయన ఇటలీలో ఉన్నారు కాబట్టి ఇమిడియట్ గా రాలేరు అనేది ఓకే కాకపోతే విషయం అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సమాచారం అందించే ఉంటారు మధ్యంతర మెయిల్ మీద బాబుగారు బయటికి వచ్చారు అనేది ఇదే నేపథ్యంలో తెలంగాణలో పొత్తుల వ్యవహారం భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి అంగీకరించడం జనసేన బీజేపీ కలిసి పోటీకి సిద్ధపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యూహ రచన మార్చిందా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పొత్తులను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక కొత్త గేమ్ మొదలు పెట్టిందా ఆ బీజేపీ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు అనేది కాస్త అనధికారిక సమాచారం బాబు గారికి ఫోన్ చేశారు ఫోన్లో మాట్లాడారు అని చెప్పినా సరే అధికారికంగా అయితే ఇటువంటి ప్రకటన రాకపోయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు అనేది ఒకవేళ వచ్చిన తర్వాత రేపొద్దున్న ఆల్రెడీ రేపు రిసెప్షన్ ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చేస్తారు వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి ఆయన కలుస్తారు కలిసి ఎలాగా మాట్లాడతారు అనేది ఓకే అది వ్యక్తిగతంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి కలవచ్చు మాట్లాడవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే రాజకీయ చర్చలు ఏమన్నా జరుగుతాయా లేదా అనేది ఒక మేజర్ డౌట్ అదే నేపథ్యంలో అవి ఎలాగా మాట్లాడకూడదని కోర్టు చెప్పిన నేపథ్యంలో బయటకు మాట్లాడకపోయినా ఒక దిశానిర్దేశం చేసుకుంటారా పొత్తులకు సంబంధించి లేదా బీజేపీ కోసం ఎదురు చూస్తారా లేదంటే బీజేపీ ఆ తరహా ఏమన్నా సమాచారం పవన్ కళ్యాణ్ గారికి అందించిందా కిషన్ రెడ్డి గారితో ఆల్రెడీ మాట్లాడారు అనేది కూడా ఒక సమాచారం అందుతుంది ఎలా ఉండాలి ఏంటి తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ పొత్తుల విషయంలో ఏంటి అనేది లేదు డిసెంబర్ 3వ తేదీ వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంబించమని బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పిందా అనేది కూడా మరొక ప్రచారం మరి చూద్దాం జరుగుతుంది